హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మొన్న మేము సినిమాకి వెళ్ళాం అనమాట, డీటే టిల్లు స్క్వేర్ సినిమాకి. రెండు మూడు సీన్లు తప్ప సినిమా మొత్తం బాగా అనిపించింది. ఈ రెండు మూడు సీన్లు ఎందుకు పెట్టారు నేను మా చెల్లితో అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు, క్రౌడ్ పుల్లింగ్ సీన్స్ అంటారు చూడండి, అవేనన్నమాట రెండు మూడు. అవి చూసినప్పుడు నాకు అబ్బా ఈ పిల్లలతో ఈ సీన్లు చూడలేము రా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. మమ్మీలు అయితే మీకు గ్యారంటీగా పట్టేస్తారు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. సో సినిమా అయితే బాగానే ఉంది, సినిమా మొత్తం ఎక్స్పెక్టెడే మనకి ఎలా అనిపిస్తుంది. బట్ చూసినంతసేపు బాగా అనిపించింది అనమాట. ఏంటి అప్పుడెప్పుడో గుంటూరు కారం జనవరిలో వెళ్ళిన తర్వాత ఇప్పుడే మళ్ళీ ఈ సినిమాలు వచ్చాయి. అబ్బా ఏమైందో, అందరూ అసలు వీక్ ఒక సినిమా, ఒకటి రెండు మంచి సినిమాలు, పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయ్యేవి ఇప్పుడు మూడు నెలలకు ఆరు నెలలకు రిలీజ్ అవుతున్నాయి. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. సినిమాలు కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తేనే కదా మాలాంటి వాళ్ళందరూ కొంచెం హ్యాపీ అవుతారు. మన తెలుగు స్టేట్స్ లో ఇంకేముంటారు చెప్పండి, ఎంజాయ్మెంట్ కి, తిరగడానికి, యాజ్ ఫ్యామిలీగా ఒక దగ్గరికి వెళ్ళిన దగ్గరికి. మన ఎంటర్టైన్మెంట్ టైంలో బిగ్గెస్ట్ పార్ట్ ఈస్ మూవీస్ అంతే నాకు అనిపిస్తుంది. లైక్ ఈ ఎండల్లోనే మన పార్కులకి గిరుకులకి వెళ్ళాము, సో మూవీ ఆర్ ద బెస్ట్ అనిపిస్తుంది. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఒక పాయింట్ రియలైజ్ అయ్యాను. అదేంటి అంటే, నేను ఇంకా పెద్ద బల్కి బ్యాగ్ మోయాల్సిన అవసరం లేదు అన్న విషయం నేను రియలైజ్ అయ్యాను. ఆల్మోస్ట్ పెళ్లికి ముందు ఈ 15 సంవత్సరాల్లో ఒక చిన్న బ్యాగ్ పట్టుకోవడానికే నాకు ఎప్పుడు అవ్వదు అనమాట. ఎప్పుడు పెద్ద బ్యాగే, లైక్ లిటరల్లీ పెద్ద బ్యాగ్ అనమాట. ఫస్ట్ అంతా పెద్ద హ్యాండ్ బ్యాగ్, దాంట్లో వాటర్ బాటిల్, ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్, డైపర్లు, ఇంకా స్నాక్స్, గడ్గుడ్డు, కంకట పీసు ఇవన్నీ మోస్తూ ఉండాలి. తర్వాత డైపర్ బ్యాగ్లు, దాని తర్వాత పెద్ద హ్యాండ్ బ్యాగ్లు. ఫైనల్లీ నేను నా కోసం ఒక బుజ్జి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను అనమాట. ఎంతో బాగా అనిపించింది తెలుసా, ఈ హ్యాండ్ బ్యాగ్ చూస్తే అబ్బా నేను ఇంత చిన్న హ్యాండ్ బ్యాగ్ తో కూడా నా పని అయిపోతుందా అనేసి. ఇందులో నేను ఒక చిన్న వాటర్ బాటిల్ వస్తున్నాయి చూడండి, అదొకటి, నా ఫోను, కొంచెం క్యాష్, అంతకుమించి నేను ఏం పెట్టను. అండ్ ఇట్ సో బ్యూటిఫుల్ అనమాట. దీస్ బ్యాగ్ ఈస్ ఫ్రమ్ జూక్. జూక్ మీకు తెలిసే ఉంటది, చాలా చాలా మంచి బ్రాండ్ అండి. అండ్ ఇందులోని మనకి స్టైలిష్ ఆఫీస్ వేర్, ఆఫీస్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, నా ఫేవరెట్ అనమాట. నార్మల్లీ ల్యాప్టాప్ బ్యాగ్స్ అంటే ఆ టిపికల్ బ్లాక్ కలర్ వి వస్తాయి, ఎంత మంచిగా రెడీ అయినా కూడా ఆ బ్లాక్ కలర్ బ్యాగ్ పట్టుకోవాలంటే బాగా అనిపించదు. కానీ జూక్ లోని చాలా బ్యూటిఫుల్ కంప్యూటర్ ల్యాప్టాప్స్ పెట్టుకునే బ్యాగ్స్ ఉంటాయి, నేను వెబ్సైట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. అండ్ దీనికి వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ హ్యాండిల్ ఉంటుంది, దాంతో పాటు చైన్ కూడా ఉంటుంది. ఇది మనం డిటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు ఓన్లీ చైన్ కావాలి అనుకుంటే, సో మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు, మన ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. యాజ్ క్లచ్ లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కూడా ఈ చైన్ డిటాచ్ చేయలేము, మనం ఆ బెల్ట్ ఏదైతే ఉందో దీన్ని డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ ఒక జిప్ ఉంది. క్వాలిటీ వాజ్ అమేజింగ్ అండి, చాలా చాలా బాగుంటుంది. జిప్ క్వాలిటీ అన్ని బాగుంటాయి అనమాట వీళ్ళది. నా దగ్గర ఆల్రెడీ వీళ్ళది 2-3 బ్యాగ్స్ ఉన్నాయి. లోపల వచ్చేసి ఇలాగా క్లాత్ ఉంటుంది అనమాట. అండ్ లోపల కూడా ఒక పార్టిషన్ ఉంది, సో దాట్ మనం ఫోన్ పెట్టుకోవచ్చు, చేంజ్ పెట్టుకోవచ్చు. అలా ఇది లోపల క్వాలిటీ అనమాట. వీళ్ళ రకరకాల ప్యాటర్న్స్ అన్ని ఉంటాయి, మీరు చెప్పకుండా చెక్ చేయొచ్చు. దీంతో పాటుగా నేను నా కోసం తీసుకున్నాను ఒక ఫుట్ వేర్ ఫ్రమ్ సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటుంది కదా, సో బాగుంది కదా, చాలా చాలా బ్యూటిఫుల్, ఎంత కంఫర్టబుల్ తెలుసా, వెరీ సాఫ్ట్, వెరీ స్మూత్, మనం వేసుకున్నప్పుడు మస్తు కంఫర్టబుల్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా వెబ్సైట్ ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. దాంతో పాటుగా మనకి ఒక కూపన్ కోడ్ కూడా ఉంది వీళ్ళది. ఇప్పుడు కాదు, నేను లాస్ట్ టైం కూడా వీళ్ళతో కొలాబరేట్ చేసినప్పుడు కూపన్ కోడ్ ఇచ్చారు. ఆ కూపన్ కోడ్ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, ఒక సెకండ్ చూస్తాను, గుర్తులేదు నాకు కూడా. ఇట్స్ వైటీ సిరీషా 10 అనమాట, మీకు ఎక్స్ట్రా అడిషనల్ 10% డిస్కౌంట్ వస్తుంది. నేను ఇక్కడ రాస్తాను చూడండి, వైటీ సిరీషా 10 అనమాట. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా జూక్ ఇస్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్, హ్యాండ్ క్రాఫ్టెడ్, పెట్ అప్రూవ్డ్ అనమాట. వీళ్ళు ఓన్లీ వేగన్ లెదర్ అయితే యూజ్ చేస్తారు, సో యానిమల్స్ కి ఎటువంటి హార్మ్ అవ్వదు. అండ్ ఫుల్లీ మేడ్ ఇన్ ఇండియా అండ్ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. అవి నా 2 పర్చేజెస్, మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, నాకు ఈ ప్యాటర్న్ చాలా నచ్చింది అనమాట, అందుకోసం నేను తీసుకున్నా. మెయిన్లీ చైన్ చాలా నచ్చింది అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ, చిన్న చిన్నవి కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయి, ఆ హ్యాపీనెస్ లైఫ్ లో ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో అది, దాని తర్వాత బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, అక్సెప్ట్ చూసేయండి.
సో ఎండలు గట్టిగా వచ్చాయి కాబట్టి ఇంకా రాగి జావ ఇలాంటివి తినడం చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నాకు రాగులు అస్సలు నచ్చవు అనమాట. రాగి దోశ ఇవన్నీ కూడా మమ్మీ వాళ్ళు అందరు చేస్తూ ఉంటారు, అందరు చేస్తూ ఉంటారు జనరల్లీ. బట్ కుషాల్కి నేను చిన్నప్పుడు తినిపించేదాన్ని కానీ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఇష్టంతో పక్కన పెట్టు, ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది, తినాలి, బోన్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పటి నుంచి ఇలాగా వీక్ అయిపోతే మంచిది కాదు అని చెప్పి మనసుకి గట్టిగా చెప్పుకొని ఇంకా తాగాలి అని డిసైడ్ అయ్యాను. అట్లీస్ట్ వీక్కి ట్వైస్ ఆర్ ట్రైస్ తాగితే చాలా చాలా మంచిది. ఇలా నేను సింపుల్గా చేసుకుంటాను. ఇందులో కూడా రకరకాల ప్రాసెస్లు ఉంటాయన్నమాట. ఎవరు కొంచెం నీళ్ళతో కలుపుతారు, ఎవరు ఎక్కువ నీళ్ళతో కలుపుతారు, ఎవరు ఇలా అలా. ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఇది వస్తుంది. నేను చాలామంది అడుగుతున్నారు మీరు ఎందుకు అగ్గిపెట్టి వాడుతున్నారు అని చెప్పి. ఆ లోపల కనెక్షన్ చేసేది ఏదైతే ఉంటుందో అది కాలిపోయిందనమాట. బ్యాటరీ చేంజ్ చేయాలన్నారు, బ్యాటరీ ప్రాబ్లం కాదు. బ్యాటరీ మొన్నే ఒక 2 మంత్స్ ఎగోయే బ్యాటరీ వేసామన్నమాట. సో బ్యాటరీ కాదు, ఆ లోపలికి ఏదో వైర్ ఏదో ఉందంట, అది కాలిపోయిందండి. ఎంత మోడర్న్, ఎంత అడ్వాన్స్ అంటే అన్నీ తలనొప్పులేనమాట. నాకు ఎక్కువ మోడర్న్ ఈ రోజుల్లో చూస్తుంటే కూడా అబ్బా దీంతో ఎన్ని తలనొప్పులే అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇది పాడైంది అనుకోండి, దీన్ని సామాన్లు అన్నవి తక్కువ మంది దొరకవు అనమాట. నార్మల్ ఇప్పుడు స్టీల్ మన స్టవ్ ఏదైతే ఉంటుందో దాంది ఏదైనా పోయిందనుకోండి అన్ని షాపుల్లోనే అవి ఉంటాయి. ఇప్పుడు ఈ కౌంటర్ టాప్స్ ఇలాంటి వాటివి ఏమైనా పోయాయి అంటే ఒక అంతానే దొరకవు అనమాట. మనం ఆ కంపెనీకి ఫోన్ చేయాలి, కంపెనీ ఆర్డర్ పెట్టాలి. చిన్నదే, చిన్న వైర్ లాంటి ఒక చిన్న పార్ట్ కావాలి, దానికి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా దొరికే సామాన్లు కావు కాబట్టి అందరు షాపుల్లో ఉంచుకోరన్నమాట. అందుకోసం ఇప్పుడు కొత్తగా ఇల్లులు కడుతున్న వాళ్ళకి మాత్రం నేను గ్యారంటీగా చెప్తాను, సో డోంట్ గో ఫర్ దిస్ ఇన్ బిల్డ్స్ అనమాట. అయితే మనకి మీ ఇంట్లో ఒక్క ఎక్కువ మందికి ఓపిక ఉంది, మీరు ఏమైనా పాడైపోతే తక్కువ మంది చేసేసుకుంటారు అన్న వాళ్ళకి ఓకే, కానీ ఏదైనా పాడైతే కొన్ని రోజుల వరకు దాన్ని అవడు పట్టించుకోడు, పని నడిచేస్తుంది అంటే మాత్రం వదిలేస్తారు అన్న వాళ్ళు కొంచెం ఎంత సింపుల్వి అయితే అంత మంచిది. అది మనం పెద్ద అవుతున్న కొద్దీ తెలుస్తుంది. ముందు ఏమనిపిస్తుంది అంటే స్టైల్గా ఉండడం ఇంపార్టెంట్, మోడర్న్గా ఉండడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. తర్వాత తర్వాత మనము వెన్ వీ గ్రో వీ అండర్స్టాండ్ కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేసి. సో రాగి జావ చేశాను, సంతోష్కి ఇచ్చాను, నేను పిల్లలు అందరూ తాగిస్తాను, సాహిల్ తప్ప అందరికీ నచ్చింది అనమాట. సో దాని తర్వాత వచ్చేసి నేను క్యాబేజీ ఎప్పుడు చేస్తున్నాను. ఈరోజు సూపర్ సింపుల్ లంచ్ చేస్తాను, అన్నం పప్పు క్యాబేజీ ఎప్పుడు, అంతే. ఇంకేం చేయాలనుకోవట్లేదు, ఇంకేం చేయాలనిపించట్లేదు. అసలు ఈ ఎండ టైంలో అసలు నించోవాలనే అనిపించట్లేదు. కిచెన్లో బాగా వేడిగా ఉంటుంది కదా, అందుకోసం అనమాట. తర్వాత వచ్చేసి నేను నిన్న ఒడియాలు పెట్టాను, సూజీతో పెట్టాను అనమాట. మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ కిందసారి ఎప్పుడో కూడా ఆ రెసిపీ షేర్ చేశాను, సేమ్ చీజ్ ఎందుకు మళ్ళీ షేర్ చేయడం అని చెప్పి. ఎంత ఎండ ఉందంటే నిన్న ఈవినింగ్ 3 ఆ టైంకి పెడితే ఈరోజు మార్నింగ్కి అవి ఎండిపోయి ఫుల్గా. నేను పెట్టినప్పుడు అయితే చాలా దల్సరగా వచ్చాయి, ఇవి కనీసం ఒక 1 వీక్ పడుతుందేమో ఎండడానికి అని చెప్పి అనుకున్నా. 1 డేలో ఎండిపోయాయి అనమాట. అండ్ ఇంకొక చెత్త పని ఏం చేశానంటే అది టేస్ట్ చూసినప్పుడు ఉప్పు సాలలేదు అనిపించింది, ఉప్పు సాలలేదు అనిపించింది అని చెప్పి మరికొంచెం ఉప్పు వేసాను. అది కాస్త ఒడియాలు అయ్యేసరికి అది డబల్ ఉప్పులు అయిపోయింది. సో నేను మా ఆయన మాట్లాడుకుంటున్నాను అనమాట, పెరుగన్నంతో పెరుగులోని ఉప్పు వేసుకోకుండా పెరిగేసుకుని తిన్నప్పుడు ఈ ఒడియాలు నంచుకుంటే అప్పుడు ఇది బ్యాలెన్స్ అయిపోతుంది అనేసి మేము మాట్లాడుకుంటున్నాం. సో రియలీ ఫనీ. ఈరోజు నేను సగ్గుబియ్యం ఒడియాలు పెడతాం అనుకుంటున్నాను. సగ్గుబియ్యం చూస్తే ఎక్కడ లేదు, మా ఇంట్లో లేదు, షాప్కి వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు పెడదాం అనుకుంటున్నాను. ఎంత ఎండలు ఉన్నాయి, జస్ట్ మీ ఫ్యాన్ గాలికి కూడా ఎండిపోతాయండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఒడియాలు ఏమైనా పెట్టాలనుకుంటే. నార్మల్లీ మనకి పెద్ద పెద్ద డాబాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి పండగ టైంలో పెడతామన్నమాట. పండగ టైంలో పెడితే ఆ చల్ల గాలికి ఆ ఎండకి ఒడియాలు ఎక్కువ టేస్ట్ వస్తాయని ఒక మాట. సో అది కొంచెం చలచలగా ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఎండలో కూర్చుని కూడా ఉండగలుగుతాము, కూర్చుని వడియాలు పెట్టుకోవచ్చు అన్నది. మీరు బాగా ఇన్డెప్త్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ హ్యాజ్ ఏ ప్రాసెస్ అన్నమాట. అంటే ఎండాకాలం, చలికాలంలో మనం ఎండలో కూర్చుంటాం, ఎండలో కూర్చుని టైం వేస్ట్ చేయకుండా మనం వడియాలు పెట్టుకోవచ్చు అన్నట్టు. కానీ ఇప్పుడు మనం ఎండల్లో ఎప్పుడూ ఉండలేము కాబట్టి సో ఇన్నే పెట్టాను, కొంచెమే 1 గ్లాస్ పెట్టాను అనమాట. ఇంకా కవర్లు అయిపోయి అని చెప్పి ఇందులో పెట్టాను. నేను చూశాను మధ్యలో కొంచెమే పచ్చి ఉంది, మిగిలినవన్నీ ఆల్మోస్ట్ ఎండిపోయి నేను సూపర్ హ్యాపీ అయిపోయి అనమాట. ఇట్స్ అఫీషియల్లీ మనం పెద్ద అయిపోతున్నాము, వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ వస్తుందంటే అఫీషియలీ వీఆర్ గ్రోన్ అప్స్ అనమాట. దీస్ ఈజ్ కాల్డ్ ఇండియన్ మీల్ ప్లానింగ్ అండి. ఇప్పుడు మీల్ ప్లానింగ్ అంటే ఏవో అనుకుంటున్నారు, దిస్ ఈజ్ మీల్ ప్లానింగ్. ఇంతకన్నా బెస్ట్ మీల్ ప్లానింగ్ ఏమంటారు చెప్పండి. మనకి గుమ్మడికాయలు ఇవన్నీ సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, ఏమీ లేకుండా మనం సంవత్సరం అంతా ఉంచుకునే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఇందులోని. నాకు మస్తు
చూస్తే హ్యాపీ అనిపించింది తెలుసా, చాలా చాలా. నేను సగ్గుబియ్యం వడియాలు అన్నీ పెట్టాలనుకుంటున్నాను, గుమ్మడి వడియాలు. మా మమ్మీ మా దగ్గర చాపర్లు గేపర్లు అన్నీ ఉన్నాయి కదా, అవి చూసినప్పుడు అలా అంటది ఇవన్నీ ఉంటే ఎంత ఈజీగా మనం అన్నీ చేసేసుకోవచ్చు అంటది. మా మమ్మీకి అన్నిటికన్నా అప్పడాలు పెట్టడం గొప్ప ఇష్టం అన్నమాట. హ్యాండ్ బ్లెండర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో పెట్టుకోవచ్చు అనేసి నిన్న 3 o'clockకి పెట్టాను. ఈరోజు 12 o'clockకి ఇవి ఏ పే స్టేజ్కి వచ్చాయంటే వాజ్ లైక్ ఎంత ఎండ్ ఉందని మాట అనుకుంటున్నా. సో మంచిగా ఫ్రై అయ్యి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, బట్ కొంచెం ఉప్పు అయిపోయింది అనమాట. అదే నేను మీకు ఇందాక ట్రిక్ చెప్పాను కదా, మనం పెరుగన్నంలో ఉప్పు లేకుండా వేసుకుని తింటే మస్తు ఉంటుంది. మా కుషు బేబీకి చాలా చాలా ఇష్టం అనమాట, చూసారా మస్తు క్రిస్పీగా కూడా అయిపోయి. ఆ పెద్ద పెద్దవి ఏవైతే పెట్టానో అవి ఇంకా ఎండాలి, మధ్యలో పచ్చి ఉంది. సో బయట కుర్చీ మీద పెట్టాను, సూపర్ యమ్ ఉంది. దాని తర్వాత ఒక ఈవినింగ్ అనమాట ఇది, నేను ఒక ఇన్స్టెంట్ పిజ్జా చేద్దాం అనుకున్నా. పిల్లలు ఇంట్లోనే ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. సో నేను ఏంటంటే క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కట్ చేసా, దాంట్లో ఒక ఆనియన్ కూడా యాడ్ చేస్తాను, దాంట్లోనే ఒక ఆరిగానో ప్యాకెట్ అండ్ 1 chili flakes ప్యాకెట్ యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దీంట్లోనే కొంచెం చీజ్ అనేది గ్రేట్ చేసి వేస్తాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాం. సో బాగుంటుంది అనమాట. అండ్ దీంట్లోనే మనం డైరెక్ట్గా మొజరెల్లా చీజ్ కానీ ఏదైనా చీజ్లు ఉంటే అవి వేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది తెలుసా, ఎంత యమ్ముందో. ఇందులోనే ఇంకా మీరు చాలా చాలా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, లైక్ కార్న్ వేసుకోవచ్చు, పీస్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు. మనకు ఓపిక ఉండాలి కానీ ఏవైనా వేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులోని ఈ చీజ్ ఒక బ్లాక్ తీసుకొచ్చాను మొన్న వెళ్ళినప్పుడు, మస్తు యూస్ఫుల్ ఉంది. ఆ చిన్న శాషేట్లు యూస్ చేస్తున్నప్పుడు ఏంటి అయిపోతుంది అయిపోతుంది అనిపిస్తుంది, పెద్ద బ్లాక్స్ తెచ్చినప్పుడు అలా ఫీలింగ్ రాదనమాట, మంచిగా అనిపిస్తుంది. సో ఇంత చీజ్ బ్లాక్ని నేను యాడ్ చేస్తున్నాను, దీన్ని మిక్స్ చేసి మంచిగా బ్రెడ్ మీద పెట్టేస్తాను. మనం గ్రిల్ కావాలంటే గ్రిల్ చేసుకోవచ్చు, నార్మల్ టోస్ట్ లాగా కావాలంటే టోస్ట్ లాగా చేసుకోవచ్చు, శాండ్విచ్ మధ్యలో పెట్టుకోవచ్చు అలా. అండ్ ఇది వచ్చేసి ఒక పాన్ తీసుకుని దానికి కొద్దిగా బటర్ అప్లై చేసి 4 slices ఆఫ్ బ్రెడ్ ఏదైతే ఉందో అది పెట్టాను డైరెక్ట్గా, అంటే కొంచెం అంటుకునేలాగా కొంచెం థిక్గా టైట్గా పట్టేలాగా పెట్టాను, సో దాట్ ఈజీగా మనం సాస్ అన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. నిన్న టమాటో సాస్ చేసాం కదా, టమాటో సాస్ కాదు టమాటో ప్యూరీ చేసాం కదా మన పిజ్జా సాస్ కోసం అని చెప్పి, పాస్తా సాస్ కోసం. మనం ఆ పాస్తా సాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మన టమాటో ప్యూరీ చేసాం కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసేస్తున్నా, దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేయలేదు కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నా. అండ్ మంచిగా మన బ్రెడ్స్ అన్నిటికీ స్ప్రెడ్ చేసేస్తే మస్తు యమ్ముంది తెలుసా, గ్యారంటీగా. మీరు కనుక ఇలా చేశారంటే మీ ఇంట్లో హ్యాపీ అయిపోయి మళ్ళీ రోజు చేయి సిరి రోజు చేయి అంటారు. నేను ఈజీ మెథడ్స్లో చూపిస్తాను, కొంచెం ట్రై చేస్తాను అట్లీస్ట్. సో మనం క్యాప్సికమ్ అన్నీ చెప్పి మొత్తం స్ప్రెడ్ చేస్తాను అనమాట. దీని మీద ఒక చీజ్ ఆఫ్ షీట్ ఆఫ్ స్లైస్ ఆఫ్ చీజ్ ఒక స్లైస్ని చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తాను. అండ్ ఒక 2 minutes కింద క్రిస్పీగా అయిపోయింది, మీద చీజ్ అన్నది ఇది అయిపోయింది. అండ్ మీ పిల్లలకి ఇచ్చేయండి, మీరు కూడా అమ్మమ్మని తినేయండి. అది ఈరోజుది వీడియో. ఈరోజు వీడియోలో యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఏదైనా కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి, ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను, అప్పటి వరకు టాటా బై బై.